ఈ రాష్ట్రంలో బాలికలపైన ఆడపిల్లలపైన మహిళలపైన హత్యలు అత్యాచారాలు జరుగుతుండటం దురదృష్టకరం ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో కానీ దారుణాతి దారుణంగా ఆడపిల్లల్ని నరికి చంపుతున్నారు తగలబెట్టి చంపుతున్నారు అత్త కోడళ్ళు అమ్మ కూతుర్లని లేకుండా చిన్న పిల్లలని లేకుండా పెద్దవాళ్ళని లేకుండా మతిస్థిమితం లేని వాళ్ళని లేకుండా ఎవర్ని వదలపెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ కూడా జరుగుండు దానికి ఈ అసమర్థ ప్రభుత్వం ఈ అసమర్థ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు అండ్ హోం మంత్రి గారు కారణం కాదని నేను అడుగుతున్నాను ప్రజలంతా ఇక్కడ అల్లల్లాడిపోతున్నారు గుర్రలో అతిసార వ్యాధి వచ్చి 11 మంది చనిపోయారు ఎక్కడ చూసినా ఆడపిల్లలు ఆత్మహత్యలు లేదా అత్యాచారాలు లేదా వాళ్ళని నరికి చంపడం తగలబెట్టి చంపడం చేస్తుంటే ఎవరైనా ఒక్కరైనా వచ్చి ఆ కుటుంబాలకి అండగా నిలబడటం కానీ వాళ్ళకి న్యాయం చేస్తాము అన్న ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు ఎప్పుడు వీకెండ్ అవుతుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లైఫ్ ఎంజాయ్ చేద్దామా అనేది మనం కళ్ళారా చూస్తున్నాం ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫ్రైడే అయితే చాలు హైదరాబాద్కి వెళ్ళిపోవాలి ముఖ్యమంత్రి గారితో సహా ఆయన విహారయాత్ర చేసుకుంటూ వీకెండ్ హైదరాబాద్ లో ఈరోజు రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు ఒక పక్క బద్వేల్లో ఆడపిల్లని ఏ విధంగా రేప్ చేసి తగలపెట్టి ఆ పాప ప్రాణాల కోసం ముత్యుతో పోరాడి ఈరోజు వరకు ఈరోజు చనిపోయింది కానీ ముఖ్యమంత్రికి ఎటువంటి బాధ లేదు డిప్యూటీ సీఎంకి ఎటువంటి బాధ లేదు హెచ్ఎంకి హోమ్ మినిస్టర్కి ఎటువంటి బాధ లేదు వాళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయాలి పవర్ ఎంజాయ్ చేయాలి ఇంతకన్నా సిగ్గుచేట మరొకటి ఉందని నేను అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇంత మంది మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా ఆ కుటుంబాలకి పరామర్శ లేకుండా వారికి ఎటువంటి సపోర్ట్ చేయకుండా రియాలిటీ షో అన్స్టాపబుల్ అనుకుంటూ చేసుకుంటుంటే ఇంతకన్నా దురదృష్టకరం ఏ రాష్ట్రానికైనా ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటారని నేను అడుగుతున్నా మొన్నటికి మొన్న అత్తాకోటల్ని హిందూపురంలో ఏ విధంగా రేప్ చేశారు అసలు వినటానికే భయంకరంగా గ్యాంగ్ రేప్ చేస్తే హిందూపురంకి ఇంతవరకు వెళ్ళలేదు ఆ కుటుంబానికి ఎటువంటి సపోర్ట్ చేయలేదు బాలకృష్ణ గారు కానీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అన్స్టాపబుల్ అని రియాలిటీ షోలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళగా మేము ఓట్లు వేసామని చెప్పి జనం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇంత బాధ్యత లేని వాళ్ళు ఇంత అసమర్థులను మేము ఎన్నుకున్నది అని ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు నిజంగా ఈరోజు మేము చెప్తున్నాం మీరు ఇలాగే కనుక చేస్తూ ఆడపిల్లల్ని రక్షించే కార్యక్రమాన్ని పక్కన పెడితే మేము ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు అన్యాయం అయ్యాయో ఆ కుటుంబాల్ని పరామర్శించి ప్రభుత్వం వాళ్ళకి అండగా చేయాల్సినవన్నీ చేయాలి ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అలాగే బద్వేలు అమ్మ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ మదర్ కోరుకున్నట్టుగా ఆ పిల్లోడికి ఉరిశిక్ష వేయాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకంగా మరి బయటకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కష్టాల్లో ప్రజలు రియాలిటీ షోలో చంద్రబాబు నాయుడు ఇలా ఉంది ఈ రాష్ట్ర పరిస్థితి మేము తీసుకుంటున్నాం నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అంటే 5 సంవత్సరాల తాలూకా నీ పాపం ఈరోజు శాపమై కూర్చుంది దీన్ని తిరిగి రీస్టోర్ చేయడానికి మేము బ్రిక్ బై బ్రిక్ మేము పెడతా ఉంటే ఈరోజు తిరిగి మా మీద బురద జల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది అరే ఈరోజు మాట్లాడితే నిన్నెవరో మొన్న నిన్న ఎవరో మాట్లాడతారు బాలకృష్ణ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు బాలకృష్ణ గారు షూటింగ్లు చేసుకోవచ్చు కదా రాజకీయాలు ఎందుకు అనేది ఎక్కడో చదివాను నేను మరి లాస్ట్ 5 సంవత్సరాలు మనం చేసిన పని ఏంటి ఏదో షో చేసేవారు కదా ఏదో షోలు చేసేవారు రోజు ఈయన అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఇట్ నేనేమంటానంటే ఎక్కడ మేము మా డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ మా గవర్నమెంట్లో కానీ ఎక్కడ ఏమి జరిగినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది ఈరోజు మీకు చెప్తున్నా ఇమీడియట్గా 24 గంటలు పట్టుకోగలుగుతున్నారు పోలీసులు ఈరోజు ఈ సిస్టమ్స్ అన్నీ లేకపోయినప్పటికీ కూడా ఇదే సిస్టమ్స్ అన్నీ ఉండుంటే ఇంకా పోలీసులు ఎలా పనిచేసేవారు లాస్ట్ 5 సంవత్సరాల్లో దయచేసి తమరు గమనించాలి మిస్టర్ పులివెందుల ఎమ్మెల్యే గారు లాస్ట్ 5 సంవత్సరాలు పోలీసులు మీరు ఇన్వెస్టిగేషన్కో లేకపోతే క్రైమ్ ఎక్కడ జరిగిందో అక్కడికి పంపేలా
తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నారు? జనసేన పార్టీ నాయకులు ఎక్కడున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు బయటకు వచ్చారా? వాళ్ళు తిన్నారా? వాళ్ళు బొజ్జున్నారా? వీటి మీద ఆలోచించి పోలీసులు కాపలా పెట్టవు తప్పించి, ఏ రోజైనా బయటకు వచ్చి అయ్యో అమ్మాయి మీద హత్య జరిగింది, అక్కడ ఎందుకు జరిగింది, వాటి మీద ఏ రోజైనా మీరు కాన్సన్ట్రేట్ చేశారా? చేస్తుంటే ఇన్ని జరుగు ఇప్పటికి ఇన్ని జరుగుతుండేవా? మేము ఈరోజు ఆఖరికి మీకు ఒక విషయం చెప్తున్నాను. ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడు తాలూకా పరిపాలన ఎలా ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉదాహరణగా తీసుకోవాలి. ఈరోజు రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో, గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు తెలియాలి. ఒక చిన్న మన పోలీస్ స్టేషన్స్లోనూ, రైల్వే స్టేషన్స్లోనూ, బస్ కాంప్లెక్స్లోనూ మనం చూస్తాం దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేస్తారు. మరి ఇలా సమాజంలో ఉన్న ఆడపిల్లల మీద తెగబడి వెళ్ళే వాళ్ళని, రౌడీ షీటర్ని, గంజాయి బ్యాచ్ల్ని ఎందుకు ఎక్స్పోజ్ చేయకూడదు అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడారంటే ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదా నీకు? ఈరోజు మళ్ళా తిరిగి కెమెరా సిస్టమ్స్, సీసీ కెమెరా సిస్టమ్స్ అన్నింటినీ కూడా మళ్ళా పునరుద్ధరించడమే కాకుండా వాటికి డబ్బులు ఇచ్చి ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా రావాలి. హిందూపూర్లోని సంఘటన జరిగిన తర్వాత మీకు తెలుసా, అక్కడ సీసీ కెమెరాలు కూడా పగలగొట్టినా కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని అక్కడ సీసీటీవీ ఫుటేజ్తోనే ఆ నేరస్తుని అతి ఈజీగా పట్టుకునే పరిస్థితి కనిపించింది. అంటే సీసీటీవీ అంత, ఈరోజు నిన్న తెనాల్లో జరిగిన సంఘటనలో కూడా ఇందాక ఎస్పీ గారితో మాట్లాడితే సీసీటీవీలో వాళ్ళని పట్టించినాయండి, నిందితుడిని పట్టించినాయండి అని చెప్పి చెప్పారు. అలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే సీసీటీవీలే నిర్వీర్యం చేసి మూలబడేసినోడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి నేరాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఈ మధ్యన కొత్తగా వెళ్తాడంట, అక్కడికి వెళ్తాడంట. మరి నాగమ్మ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? పులివెందుల్లో చంపేశారు కదా, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. అప్పుడు నాగమ్మ నీ సొంత నియోజకవర్గం, వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళావా? కనీసం వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? నాగమ్మ ఇల్లు ఆ, కనీసం వాళ్ళకి న్యాయం జరిగిందా? ఎవడైతే చంపాడో వాడికి శిక్ష పడిందా? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? మరి రమ్య, నువ్వు తాడేపల్లి నుంచి గుంటూరు ఎంత దూరం? మరి ఆ రోజు ఎందుకు పోలే నువ్వు రమ్య దగ్గరికి, రమ్య వాళ్ళ ఇంటికి? అప్పుడు ముఖ్యమంత్రివి కదా. ఈరోజు అంటే 11 సీట్లు సంపాదించుకున్న ఒక పులివెందుల ఎమ్మెల్యేవి, ఈరోజు వెళ్తానంటివి. మరి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చట్టాన్ని సంరక్షించుకొని నీ చేతుల్లోని పవర్ఫుల్గా ఉండే టైంలో ఎందుకు రమ్యాన్ని హత్య చేసినప్పుడు వెళ్ళలేదు? అనూషాన్ని హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు? స్నేహలతను హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు? అంటే చాలామంది ఇంకా శ్రీలక్ష్మిని హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు? డ్రగ్స్తో ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పినప్పుడు ఎందుకు దాని గురించి ఒక రివ్యూ కూడా పెట్టలేకపోయావు? డ్రగ్స్ మీద ఇన్ని సంఘటనలు జరిగి ప్రతిపక్షాలని నీ మీద పడిన రోజు కూడా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఇది కాదు అని చెప్పలేకపోయావు? ఈరోజు శవరాజకీయాలు చేయటానికి, మా మీద బురద జల్లటానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వెళ్ళు, వెళ్ళే ముందు నీకు ఆత్మసాక్షి ఏదో చాలా మాట్లాడతావు, నీతి నిజాయితీ ఏదో చాలా మాట్లాడతావు నువ్వు. అలాంటిది ఏదైనా కొంచెం మనసులో ఉంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక్కసారి కోరిలేషన్ చేసుకో. ఒకసారి అసలు నువ్వు ఇవన్నీ ఎందుకు ఇవ్వలేకపోయావు? ఈరోజు ఎందుకు రాజకీయం చేయడానికి చూస్తున్నావు? అంటే ఇది కేవలం రాజకీయంగా మా మీద బురద జల్లడానికి.